ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ మీద చూస్తేనే 9th క్లాస్ SA2 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని మీకు మెన్షన్ చేస్తున్నాను. సో మీకు ఏ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తుందని కూడా ఈ వీడియోలో చెప్తాను. సో మీకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఇస్తాడు, కింద 5 క్వశ్చన్స్ ఇస్తాడు, 10 మార్కులు. ఆ తర్వాత కూడా పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, అదొక 6 మార్కులు అనమాట, 16 మార్కులు. అలాగే నెక్స్ట్ పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్లు ఇస్తాడు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, 4 మార్కులు, మొత్తం 20 మార్కులు అయ్యాయి. మరొక పై డయాగ్రామ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, అదొక 10 మార్కులు, మొత్తం 30 మార్కులు. సో మీకు ఏ విధంగానే పేపర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇంకా ఎవరెవరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి అమ్మా. లైక్ చేయడం ద్వారా మీలాంటి వారికి ఎన్నో మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. సో మరి ఇక్కడ గ్రామర్లోకి వచ్చినట్లయితే మనకి కంబైన్ సెంటెన్స్ ఇస్తాడు. సో మీకు ఈ విధంగానే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎవరు కూడా ఇలా రాదు అనకండి. మీరే ఒకవేళ జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అయితే చేంజ్ అవుతాయి తప్ప పేపర్ మాత్రం ఇలాగే ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీరే కింద కామెంట్ చేస్తారో, బ్రో సేమ్ ఇలాగే వచ్చింది అని. ఓకేనా? సో ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి అమ్మా. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపరు. కాకపోతే ఒక చిన్న SA2 క్వశ్చన్ పేపర్ అయితే కాదమ్మా, SA2 క్వశ్చన్ పేపర్ అయితే పెడతాను. కాకపోతే ప్రజెంట్ రాలేదు, ఒకవేళ వచ్చితే వెంటనే పెడతాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు SA2 క్వశ్చన్ పేపర్ వచ్చినట్టే మీ వద్దకు వస్తుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అమ్మా. అలాగే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి. SA2 పేపర్ కావాలంటే కామెంట్ బాక్స్లో SA2 పేపర్ పెట్టుబడి అనండి, నేను వెంటనే పెట్టడం అయితే జరుగుతుంది. మీ కామెంట్స్ చూసాను. ఓకే, థ్యాంక్ యూ.